నా పేరు జగదీష్, నేను అనంతపురం. అనంతపురం అనంతపురంలో మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అనంతపూర్లో జగన్ తప్ప ఎవరు నిలవన్నా గెలుస్తారనమాట. ఒకవేళ యాక్చువల్గా ఈరోజు సిపిఐ సిపిఐ పొత్తులో లేదు కానీ వాళ్ళ నిలవన్నా కూడా భారీ మెజారిటీతో గెలుస్తారు, దాంట్లో డౌటే లేదు. సార్, 98% హామీలు అమలు చేసిన ప్రభుత్వాన్ని అభివృద్ధి మేము చేసేసామని చెప్పుకుంటున్న ప్రభుత్వం 11 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి అలాంటి ప్రభుత్వం ఓడిపోయిందని చెప్తున్నారు సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? నేను డైరెక్ట్గా ఈ ఛానల్ ద్వారా నేను ఛాలెంజ్ ఇస్తున్నాను. 1000 మంది ఎంప్లాయ్మెంట్ ఉన్న కంపెనీలు, 10 కంపెనీలు అడ్రస్ ఇస్తే నేనే వెళ్ళి సెల్ఫీ వీడియో పెడతా. వాళ్ళు ఇస్తే నాకు అడ్రస్ వరస్ట్ అనే పదం చాలా చిన్నది, దానికి మించి ఏదైనా కనిపెడితే వాళ్ళే కనిపెట్టాలన్నమాట. కొత్త కొత్త 129 హామీలు ఉన్నాయండి, ఇక్కడ ఉండే వాళ్ళు కూడా అందరూ తెలుసుకోవాలి. మేనిఫెస్టోలో నేను చదివాను, 129 ఉన్నాయి. 9 కాదు, మీరు మేనిఫెస్టో తిండి ఇప్పుడే డౌన్లోడ్ చేస్తా కావాలంటే గూగుల్లో. 129లో 98% అంటే ఎన్ని చేయాలి? దాదాపు 115 చేయాలి. కానీ వాళ్ళు చేసిన 7-8 చేసి 98% అనేది జనాల మైండ్లో సెట్ చేస్తున్నారు అంతే. మీరు మేనిఫెస్టోలో 129 లేకపోతే నేనే వైసీపీకి ఓటేస్తా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర ప్రజలు బతకాలంటే టీడీపీ జనసేన ఓటేయాలి, వేరే ఏం ఆశించుకోవడం, జస్ట్ బతకాలంటే. ప్రతిరోజు ఫస్ట్ తారీఖు పెన్షన్ రావాలన్నా, పెద్ద కొడుకులాగా పెన్షన్ ఇవ్వాలన్నా, సంక్షేమ పథకాలు ఆగకుండా జరగాలన్నా మళ్ళీ అన్నారు వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పే విధానం ప్రకారం వాళ్ళు బతుకుతారు, వాళ్ళ పిల్లలు బతకరన్నమాట. ప్రస్తుతానికి ఇంకో 5-6 ఏళ్ళు వాళ్ళు బతుకుతారు, వాళ్ళ పిల్లలకు అనేది భవిష్యత్తు లేకోకుండా అంధకారం అయిపోతుంది. మీరు ఐటీ సార్? నేను ఐటీ కాదు, బ్యాంకింగ్ అండి. మీ అనంతపురం సంబంధించి నాకు తెలుసు, కర్నూలు నంద్యాల ఇచ్చే బ్యాంక్ కంప్లైస్ ఎక్కువ కోచింగ్ తీసుకుంటారు. అవును, నంద్యాల. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంవత్సరం ఇచ్చే జాబ్ క్యాలెండర్ ఎంత సక్సెస్ఫుల్ గా అమలైందంటే ఏం చెప్తారు? ఓన్లీ ఒక్కసారి వదిలారండి 5 సంవత్సరాల్లో, దాది తప్ప ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ అనేది వదలలేదు. ఒకవేళ జాబ్ క్యాలెండర్ వదిలినావా అని అడిగితే వాళ్ళు ఫస్ట్ ఇచ్చే ఆన్సర్ 2.5 లక్షల మంది వాలంటీర్లు ఇచ్చాము కదా అంటారు. వాళ్ళు జీతం పెంచమని వాలంటీర్లు అడిగితే అది గౌరవ వేతనం, ఉద్యోగం ఏం కాదు అంటారు. మార్చుకుంటున్నారు అంతే, అది తప్పితే వేరే ఏం లేదు. నాకు నచ్చిన శాఖ కోడిగుడ్డు మీద ఈకలు వేగే శాఖ అండి, బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఆయన. ఆ పార్టీ ఎంత నాశనం అవ్వాలో దానికి మొట్టమొదటి కారణం అతనే అవుతాడు, గుడివాడ అమర్నాథ్ గారు, ఐటీ శాఖ మంత్రి, ఈకలు వీకే శాఖ. గుడివాడ అమర్నాథ్ గారే పెట్టారనమాట. అది సపరేట్ శాఖ, అది దానికి ప్రెసిడెంట్ వచ్చేసి మన కొడాలి నాన్నగారు, వైస్ ప్రెసిడెంట్ ఇంగో నాన్నగారు, పేరి నాన్నగారు. అది వాళ్ళు ఆ శాఖ వాళ్ళు చూసుకుంటారనమాట. వాళ్ళు ఇప్పుడు జగన్కి భజన బ్యాచ్ అయిపోయిందనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ చాలా ఏరియాల నుంచి వచ్చారు. రాయలసీమ రాజకీయం ఎలా ఉంటుందో చెప్తా చూడండి. రాయలసీమకి ఎంతోమంది ముఖ్యమంత్రులు అందించారు, కరెక్టా కదా? మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా అనంతపూర్ నుంచి వచ్చాడు. రాజకీయం నేర్చుకోవాలి రాయలసీమ వాళ్ళ నుంచి. రాయలసీమలో 52 సీట్లు ఉన్నాయి, 49 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీలో గెలిచారు, దాదాపు 35 మంది రెడ్లు ఉన్నారు. మా రాయలసీమ 14 అనంతపూర్లో 14 నియోజకవర్గాల్లో 12 మంది రెడ్లు ఉన్నారు. ఏ ఒక్క రెడ్డి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ తిట్టినట్లు మీరు వీడియో చూపించగలరా? అదే మీరు ఈస్ట్ వెస్ట్లో ఈ నానీలు వీళ్ళ నానీలు నోటికి వచ్చినట్లు తిడతారనమాట, వాళ్ళ లైఫ్ లేకుండా పోతుంది. రాప్తాడు అక్కడ చూస్తే విశేషమైన జనసందోహం వచ్చేసింది, మళ్ళీ అన్నయ్య గెలుస్తున్నాడు, 175 175 లేదా జగనన్న వన్స్ మోర్ అండి స్లోగన్స్ ఇస్తాడు, మరి దాని గురించి సార్? దాదాపు 70-80 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏదైతే సిద్ధం సభకి జనాల్ని తోలగలిగారు. రాయలసీమలో ప్రజా వ్యతిరేకత ఉందంటారు మీరు, సొంతంగా రావట్లేదు జనాలు? 100% ఉంది, 100%. మీరే చూసారు కదా మీడియాని ఏం చేశారు అనేసి. రాప్తాడులో కడపలో మీకు వ్యతిరేకత ఉందేవా జగన్కి? కడప అంటే జగన్ కదా, వైఎస్ఆర్ కదా అని చెప్పేసి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకే రక్తంతో పుట్టిన, నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు ఆమె సునీత, రక్తం పంచుకొని పుట్టిన షర్మిల గారు కూడా రాజన్న బిడ్డనే, తనే వ్యతిరేకంగా ఉంది. ఇంకంతకు మించి ఏం కావాలా? ఇక సునీతమ్మ సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, కుటుంబాలను కూడా విడదీస్తున్నారని చెప్పి నేను ఒక్కడే చేసేశారు. దేవుడు, మా ఇంట్లో రాక్షసుడు ఉంటే కూడా వాడిని బయటికి నూకేస్తామండి, అందులో డౌటే లేదు. వాడు పోయి నన్ను నూకేసినారంటే దానికి మనం ఏం చేస్తాం? అంతే కదా. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే రావణాసుని చంపడానికి రాముడు, లక్ష్మణుడు, మొత్తం సైన్యం అంతా, సుగ్రీవుడు, భీష్ముడు, మొత్తం సైన్యం ఎవరు? మన
వానర సైన్యం మొత్తం దిగినారు రావణాసుడు కూర్చొని మీరందరూ కలిసి వచ్చే నన్ను చంపినారు అంటే ఇలాంటివని చంపడానికి ఇంతమంది కలసల్ల తప్పదు నువ్వు అంత క్రూరుడు అంత రాక్షసుడు రావణాసుడు ఏ విధంగా అయితే గినా లంకని పాలించినాడో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించినాడో సిమిలారిటీస్ ఏమంటే అక్కడ రావణాసుడికి సిస్టర్ ముక్కు కోశాడని చెప్పేసి యుద్ధం జరిగింది కానీ ఇక్కడ రావణాసుడే చెల్లి ముక్కు కోసే రకంగా తయారయ్యాడు।